వెరీ గుడ్ మార్నింగ్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫోర్త్ డే టార్గెట్ మీరు ఈరోజు ఏది కంప్లీట్ చేయాలి, అదేవిధంగా థర్డ్ డే ఎంతవరకు చదివారు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చేయట్లేరు. దాని అర్థం మీరు చదవట్లేరా లేదా ఏం ఆన్సర్ చేయాలి అని అనుకుంటున్నారా నాకే తెలియట్లేదు. కానీ జస్ట్ పార్టిసిపేట్ చేయండి, ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదా. మీరు ఏమైనా ఆన్సర్స్ కనుక మీకు వస్తే ట్రై చేయండి, ఓకేనా? సో అలా చేయడం వల్ల చూసే వాళ్ళకు కూడా చదవాలనే ఆశ కలుగుతుంది, ఓకే? సో తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి, అండ్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంది, ఓకే? సో ప్రతి ఒక్కరూ వీడియో షేర్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. సో ఇక థర్డ్ డే మనం ఏమేమి టాపిక్ చదవమన్నామంటే చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా రీజనింగ్ నుండి మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్, అండ్ ఫిజిక్స్ నుండి స్థితి శక్తి, బయాలజీ నుండి విటమిన్స్, సోషల్ నుండి రాజ్యాంగము భాగాలు. ఈ టాపిక్స్ మనం చదవండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? పార్టిసిపేట్ చేయండి, దయచేసి పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు 20 కేజీల ద్రవ్యరాశి మరియు 10 న్యూటన్ పర్ కేజీ గురుత్వాకర్షణతో 400 జౌల్స్ శక్తిని కలిగి ఉంది, అయితే ఆ వస్తువు ఎంత ఎత్తులో ఉంది, ఓకేనా? నెక్స్ట్ వన్, కూలీ పనిచేసే వ్యక్తి భూమి నుండి 20 కేజీల వస్తువులను ఎత్తి భూమికి 2 మీటర్ల ఎత్తులో ఉన్న తన తలపై ఉంచుతాడు. ఆ వస్తువుపై అతను చేసిన పనిని లెక్కించండి. ఇక్కడ g = 10 m/s² తీసుకోండి దయచేసి. థర్డ్ వన్, ఎత్తు మరియు స్థితి శక్తి అనులోమానుపాతంలో ఉంటాయా లేదా విలోమానుపాతంలో ఉంటాయా? ఫోర్త్ వన్, స్థితిశక్తి కలిగి ఉన్న ప్రతిదానికి గతిశక్తి ఉందని మనం చెప్పవచ్చా? ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్ వస్తాయండి. ఈ క్వశ్చన్ కానీ ఎత్తు తగ్గితే స్థితిశక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నెక్స్ట్ వన్, కోబాల్ట్ అనే మూలకం ఏ విటమిన్లో ఉంటుంది? నీటిలో కరిగే విటమిన్లు ఏవి, కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? నెక్స్ట్ వన్, బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు? డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి చిన్న పిల్లల్లో వస్తుంది? రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? మీరు ఆన్సర్స్ దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? వీడియో లైక్ చేయండి, లైక్ చేయట్లేరు ఎవరు, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ప్రస్తుతము ఎన్ని భాగాలు ఉన్నాయి? రాజ్యాంగంలో ఎన్నికల గురించి 8వ భాగంలో ఏ ప్రకరణలు తెలియజేస్తూ ఉంది? రాజ్యాంగంలో 18వ భాగం దేనికి సంబంధించింది? మున్సిపాలిటీల గురించి 8వ భాగం తెలియజేస్తూ ఉంది. మీకు వీలుంటే దాని యొక్క ఆర్టికల్స్, ప్రాథమిక విధుల గురించి ఏ ప్రకరణలు తెలియజేస్తాయి 8వ భాగంలో ఉన్నాయి? సో ఇవన్నీ కూడా తెలియజేయండి, ఓకే? నెక్స్ట్, మరి ఫోర్త్ డే ఏం చదవాలి అని కనుక మనం చూసినట్లయితే డే 4 టార్గెట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. థర్డ్ డే కొంచెమే చదవండి అని చెప్పాను, ఫోర్త్ డే కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవాల్సిన అవసరం ఉంది. అండ్ కెమిస్ట్రీ నుండి పిహెచ్ వాల్యూస్ చదవండి, పిహెచ్ వాల్యూస్. దానితో పాటు ఇండియా బార్డర్స్, భారతదేశం యొక్క సరిహద్దులు, ఏ దేశాలు ఉన్నాయి, ఏ మహాసముద్రాలు ఉన్నాయి, ఇవి కూడా చదవండి. అదేవిధంగా జీకే నుండి నేషనల్ సింబల్స్ చదవండి, ఓకే? దీంతోపాటు మనం చెప్పుకోవడం జరిగింది డైలీ 5 అటామిక్ నెంబర్స్, అదేవిధంగా అటామిక్ మాసెస్, పరమాణు భారాలు మరియు పరమాణు ద్రవ్యరాశుల గురించి కూడా చదవండి అని చెప్పాను. సో ఇవి మీ యొక్క డే 4 టార్గెట్, ఓకే? సో ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని చదవడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్లాన్డ్గా వెళ్ళినట్లు ఉంటుంది, క్లియర్గా
మనం వన్ బై వన్ ఒక్కొక్క అడుగు ముందుకేసినట్లు ఉంటుంది. గుడ్డిగా టెక్స్ట్ బుక్ తీసుకోనో లేకపోతే ఏదన్నా తీసుకొని ఏ పేజ్ వస్తే అది చదవడం కాదు, ఒక పద్ధతి ప్రకారం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఓకేనా? సో సైన్స్ ఆల్రెడీ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.